అందరి ఆదరాభిమానాలు పొందేటట్టుగా ఈ జిల్లా ప్రజల యొక్క జీవన స్థితిగతులు మెరుగుపడాలని వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలని వాళ్ళకి అన్ని మౌలిక వసతులు కావాలని ఆడు పిల్ల జిల్లాలతోటి సుఖశాంతులతోటి ఎల్లకాలం నా జిల్లా ప్రజలు చిరునవ్వులతో బతకాలని నేను 40 సంవత్సరాలు రేయింబౌళ్ళు అధికారం ఉన్నా లేకపోయినా మీరు అడిగినా అడగకపోయినా నాకు ఉన్నటువంటి అవకాశం మేరకి నేను ఉన్నటువంటి ప్రభుత్వాల యొక్క సహకారంతో ఎవ్వరూ కూడా ఊహించనటువంటి పద్ధతుల్లో మీ యొక్క సౌకర్యాల కల్పన కోసం నా జీవితాన్ని అంకితం చేశానని చెప్పి మీకు సందర్భంగా మనం చేస్తాం నాకు ఈ ఎన్నికల అవసరం లేదు కానీ మొన్నటి ఎన్నికలతోటే ఆ గోదావరి జలాలతోటి జిల్లా ప్రజల పాదాలు కడిగి రాజకీయాలకు స్వస్తి చెప్తానని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మీతోటి కూడా అనేక సందర్భాల్లో చెప్పాను నా రాజకీయ పదవి నా కోసం కాదు నా జిల్లా ప్రజల యొక్క సుఖశాంతమైనటువంటి సుఖవంతమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి ఐశ్వర్యవంతమైనటువంటి జీవితం గడపటం కోసమే నా రాజకీయ జీవితం తప్ప నాకు భగవంతుడి ఇచ్చినటువంటి అవకాశం జిల్లా ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం మీరు ఇచ్చినటువంటి అండదండలు నేను నాగలు దున్నుకునేటటువంటి సామాన్యుణ్ణి నన్ను ఈ రాష్ట్రానికి మంత్రి చేసి ఇన్ని పనులు చేసే అవకాశాన్ని ఇచ్చిన ఖమ్మం జిల్లా ప్రజల యొక్క రుణం నేను తీర్చుకోలేనని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా మీరు ఇచ్చినటువంటి అవకాశం ద్వారా ఉభయ రాష్ట్రాల్లో కూడా అన్ని నీటిపారుదల ప్రాజెక్టులు అన్ని నదుల మీద వంతెనలు అన్ని గ్రామాలకి రహదారులు అందరికీ విద్యా సౌకర్యాలు వైద్య సౌకర్యాలు కల్పన చేసేటటువంటి సుదీర్ఘ రాజకీయ అవకాశం నాకు 3 ప్రభుత్వాల్లో దక్కింది దానికి తగ్గట్టుగానే నాకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా కింద పడ్డా మీద పడ్డా మీరు నా ఎన్నంటూ ఉండి ఎప్పుడు నన్ను మీ చేతులతో ఎత్తి నన్ను రాజకీయంగా బతికించారని చెప్పి కూడా మీకు సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి మీ ప్రేమ కోసం మీ అనుబంధం కోసం మీ ఆలోచన కోసం తప్పకుండా ఆ గోదావరి జలాలతోటి మీ పాదాలు కడిగేదాకా నేను శాసనసభ్యుడు ఉంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకనే నా చేతులతోటే పాలేరులో కానీ వైరా ప్రాజెక్టులో కానీ లంకాసాగర్లో కానీ బేతుపల్లిలో కానీ ఈ ఉభయ జిల్లాల్లో ఉన్న అన్ని రిజర్వాయర్ని నింపిన కళ్ళతోటి చూసి నేను మీ దగ్గర నుంచి దూరం అవుతానని చెప్పుకునే సందర్భంగా మనం చేస్తున్నాం నాకు పదవి అలంకారం కోసం కాదు అహంకారం కోసం కాదు ఆధిపత్యం కోసం కాదు లేకపోతే అధికారాన్ని చలాయించటం కోసం కాదు నా ప్రజల బొమ్మల చిరునవ్వు కోసమే నాకు రాజకీయం అని చెప్పి కూడా మీకు సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి నా రాజకీయ లక్ష్యం నెరవేరేదానికి కొంతమంది పరాన్న బుక్కులు కొన్ని రాజకీయ ఎత్తుగడలు వేయొచ్చు నేను ఎన్నోసార్లు కింద పడ్డా మళ్ళీ మీ చేతులతో లేపి నన్ను ఎక్కడో నిలబెట్టారు నాకు ఆ నమ్మకం ఉంది నాకు ఆ విశ్వాసం ఉంది ఖమ్మం జిల్లా ప్రజలు నన్ను మీ గుండెల్లో పెట్టుకొని రాజకీయంగా బతికిస్తారనే చెప్పి ఆలోచనతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తానని చెప్తున్నా తప్పకుండా ఈ ఎన్నికల్లో మీకోసం మీ జిల్లా ప్రజల కోసం మనందరి కోసం మీ గౌరవం కోసం మీ ప్రతిష్ట కోసం మీ కీర్తి కోసం మీ ఆత్మాభిమానం కోసం మీ ఆత్మ గౌరవం కోసం నేను నిలబడతానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా ఎంతో మంది మహానుభావులు
ఈ గడ్డ మీద పుట్టారు అందరికంటే నాకు ఎక్కువ అవకాశం వచ్చింది ఎంతో మంది మహానుభావులు నేను చేసిన పనులను పూర్తి చేయాలని చెప్పి రాష్ట్ర మంత్రులుగా ముఖ్యమంత్రులుగా ఎంతో కృషి చేశారు వాళ్ళందరికీ నా వందనాలు కానీ నీ చేతులతోటి కాని కార్యక్రమాలన్నీ నా చేతులతోటి చేపించారు ఈ ప్రజానీకం ఆ దట్టతే అసలైన కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసి మీకు దండం పెట్టి మీ పాదాలు కడిగి మీతోటి శాబాష్ అనిపించుకుంటా తప్ప ఎక్కడా తల వంచేటటువంటి పరిస్థితి రాదు అని చెప్పి సందర్భంగా మనం చెప్తున్నాం తుమ్మల వల్ల ఈ ఉభయ జిల్లాలో ఏ ఒక్కడు కూడా తల వంచుకునే పరిస్థితి వస్తే నా శిరస్సు తప్పుకుంటా తప్ప నేను నాకు వేరే అవసరం లేదని చెప్పి కూడా మనం చేస్తున్నా అది రాజకీయం కావచ్చు సామాజికపరమైన అంశాలు కావచ్చు దేనికి తల వంచక లేదు మీ అందరి ఉన్నంత కాలం మీ బలం ఉన్నంత కాలం ఈ బలం ఉన్నంత కాలం మీ సేవలో నేను తప్పకుండా పనిచేసి ఈ ఎన్నికల్లో నన్ను తప్పించామని చెప్పి కొన్ని పరాన బుక్కులు ఉత్సాహపడుతుండొచ్చు తాత్కాలికమైనటువంటి శునకానందం పొందుండొచ్చు ఏది ఏమైనా ఈ ఊరిని నేను నిందించదలుచుకోలేదు ఈ ఊరిని నేను ఆపాదించదలుచుకోలేదు నా కర్తవ్యం నా ధర్మం మీకోసం కాబట్టి మీకోసమే ఈ ఎన్నికల్లో నిలబడుతున్నా నా యొక్క రాజకీయ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ నేను వస్తున్నానని తెలిసి ఇన్ని వేల మంది వాజేయ నుంచి భద్రాద్రి ఇల్లెందు నుంచి ఎక్కడెక్కడో కొండల కోణల్లో నుంచి వచ్చినటువంటి నా తమ్ముళ్ళకి నా అన్నలకి అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ నా జీవితాంతం మీకు రుణపడి ఉంటానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీకు సెలవు తీసుకుంటున్నా జై హింద్.